ఇప్పటిదాకా నువ్వు చాలా తెలివైన వాడివి అనుకున్నాను కానీ ఇప్పుడే తెలిసింది నువ్వు కూడా ఒక ఫూల్ లా ఆలోచిస్తావని ఏం తెలుసుకోవాలి ఊహైన రాకముందే వేరే వాళ్ళ చేతుల్లో పెట్టి చేతులు తులుపుకున్నాడనా ఈ ప్రపంచమంతా తను చనిపోయాడని నమ్మించి ప్రాణాలు కాపాడుకోవడానికి ఎక్కడికో వెళ్ళి దాక్కున్నాడనా స్టాప్ ఇట్ విక్రాంత్ జస్ట్ స్టాప్ ఇట్ ఫర్ గాడ్ సేక్ ఈ ప్రపంచంలో ఉన్న తండ్రుల్లో కల్లా గొప్ప తండ్రి రాయన ఏమన్నావు చేతులు దులుపుకున్నాడా నీ ప్రాణాలు కాపాడడం కోసం తన జీవితం మొత్తాన్ని వదులుకున్నాడు ఆ దుర్మార్గులకి ఎక్కడ నీ జాడ తెలిస్తే నీకు ప్రమాదమోనని తన నీడ కూడా నీ మీద పడనంత దూరంగా ఉన్నాడు చెట్టంత ఎదిగిన కొడుకుని దగ్గరగా చూసుకోలేకపోయినా నీ వెన్నంటే ఉండి నీకొక అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు నీ ప్రతి కదలిక ఆయనకి తెలుసు నీ ప్రతి అడుగు ఆయన వేయించిందే ఓ సీదా సాదా కాలేజీలో పనిచేస్తున్న పీటీ కొడుకువి కోరిందల్లా తెచ్చుకునే లైఫ్ స్టైల్ నీకు ఎలా వచ్చిందో ఎప్పుడైనా ఆలోచించావా అంతా ఆయన చేసిందే ప్రతి కొడుక్కి తన తండ్రే హీరో కానీ నీకు మాత్రం ఆయన ఒక విలన్ అయ్యాడు నిజంగా ఓ తండ్రి ఏ కొడుక్కైనా ఏమివ్వగలుగుతాడు తన భవిష్యత్తుపై నమ్మకాన్ని తప్ప అలాంటి వెలుగుని నీకు పంచడం కోసం తను కొవ్వొత్తిలా కరిగిపోయాడురా నాన్నా చిన్నప్పటి నుంచి నీ ఆలనా పాలన చూసుండకపోవచ్చు ఒక స్నేహితుడిగా నీకు దగ్గరుండి సలహాలు ఇచ్చి ఉండకపోవచ్చు కానీ ఒక బాడీగార్డ్లా ప్రతి క్షణం నిన్ను కాపాడుకున్నానరా నన్ను క్షమించు నాన్న చాలా తొందరపడ్డాను నా వెనుక ఇంత గొప్ప వ్యక్తి ఉన్నాడని గ్రహించలేకపోయాను నా కోసం నువ్వు నీ జీవితం మొత్తాన్ని పణంగా పెట్టావు ఈ ఒక్క మాట నాకు ముందే తెలుసుంటే తండ్రిగా నేను నీకేమిచ్చినా అది నా బాధ్యత కానీ కొడుగ్గా నువ్వేమిచ్చినా అది నా అదృష్టంరా నువ్వెలా ఉండాలనుకుంటే అలా ఉంటు ఏం చేయాలనుకుంటే అదే చేయి బట్ జీవితంలో చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగువే ఇదంతా నేను చూసుకుంటాను నువ్వెళ్ళు అయితే నువ్వు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి అడుగువే ఎందుకంటే ఇక నుంచి నీ అడుగులోనే కదా నేను అడుగు వేసేది మనకి దుస్థితి కలిగించిన ఆ జహంగీర్ని వదిలిపెట్టను వాణ్ణి నేను చూశాను నాన్న హైదరాబాద్లోనే ఉన్నాడు నిజమా ఎక్కడున్నాడో చెప్పు వాణ్ణి ముక్కలు ముక్కలుగా చేస్తే గాని నా పగ చల్లారుతావు లేదు నాన్న ఇది కేవలం మన పగతో పూర్తి అయ్యేది కాదు వాడు తీవ్రవాదులతో కలిసి మనలాంటి కొన్ని లక్షల కుటుంబాలను చంపాలని చూస్తున్నాడు ఒక భయంకరమైన బయలాజికల్ వెపన్ని ప్రయోగిస్తున్నాడు రెండే రోజులు టైం ఉంది ముందు మనం దాన్ని ఆపాలి ఊరు చివర ఉన్న ప్యాలెస్ లో వాడు మకాం పెట్టాడు దాన్ని నాశనం చేస్తే వాడు సగం చచ్చినట్టే వాడు నాపే ఆయుధం నా దగ్గర ఒకటి ఉంది వీడికి జహంగీర్కి ఏం సంబంధం అనుకుంటున్నావా వీడు వాడి కన్న కొడుకురా గాడ్ వీడి ఇన్నేళ్ళు మీ దగ్గరే ఉన్నాడా జహంగీర్ ఏదో ఒక రోజు నీ గురించి కనుక్కునే అవకాశం ఉందని ఊహించాను వాడు నీ నీడం తాకినా వీడి ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి నా దగ్గర ఇంకో ఐడియా కూడా ఉంది ముందిక్కడి నుంచి వెళ్దాం పదండి కమ్